అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని నిలువున దగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఈరోజు రుణమాఫీ గురించి మరి అనేక రకాలుగా ఓట్లు పెట్టి మోసం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తాము. ఎకరానికి రైతు బంధు ప్రత్యామ్నాయంగా 15,000 ఇస్తాము. వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తాము. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తలేదు. రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు న్యాయవంచన చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గ్యారంటీలను మర్చిపోయి తగుదునమ్మా అని అనేక రకాల కొత్త హామీలు ఇవ్వడం జరిగింది. దేవుడి పేరుతో దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు మాత్రము పంగనామాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు మరి ఇస్తామని చెప్పి రోజైతే వాయిదా వేస్తా ఉందో ఇది ఇంతకంటే రైతు రుణమాఫీ పైన అన్యాయం ఒకటి ఉండదు. డిసెంబర్ 9న మా సోనియమ్మ జన్మదినము. ఆ రోజు రైతులు రుణమాఫీ చేస్తాము. ఒకవేళ పొరపాటున రైతులెవరైనా బ్యాంకులకు మీ అప్పులు చెల్లిస్తే కొత్తగా అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. రైతులు వరి పండిస్తారు తెలంగాణలో విషయము అందరికీ తెలుసు. 80% పైగా పంట దొడ్డు వడ్లే దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కొట్టేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70% పైగా దొడ్డు రకమే ఒరే ఈరోజు సాగు చేస్తారు. యాసంగిలో మాత్రము 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు. మరి అటువంటిది ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము, మేము సన్నవడ్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము మీరు ఎంత సరఫరా చేసినా
దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను, మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్నబియ్యం సేకరించండి, కానీ కేంద్రము కొంటానన్నటువంటి ఎంఎస్పి ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. ఈ యొక్క మోసం చేయడం తప్ప ఇంకో సమస్య లేదని సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ఎంత ఉత్పత్తి అయినా ఆ ఉత్పత్తికి సంబంధించి ప్రతి నయా పైస చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అది దొడ్డు బియ్యం కానీ సన్న బియ్యం కానీ బాయిల్ రైస్ కానీ ఏదైనప్పటికీ కూడా గత సంవత్సరం మీకు తెలుసు బాయిల్ రైస్ విషయంలో ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేశారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కానీ ఆ బాయిల్ రైస్ విషయంలో కూడా ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి సంబంధించి సమస్యను దృష్టిలో పెట్టుకొని బాయిల్ రైస్ కూడా ఎంత వచ్చినా కూడా కొనాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా నిలబడుతున్నప్పుడు మరి ఈరోజు దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా చివరి గింజ వరకు కూడా న్యాయ పైస వరకు కూడా చెల్లించి కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కావచ్చు బియ్యం కొనుగోలు కావచ్చు ముందుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా అడ్డంకులు సృష్టించి రైతులకు అన్యాయం చేసే దిశలో రైతులను మోసం చేసే దిశలో రైతులకు వెన్నుపోటుపరిచే దిశలో ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము 23-24 సంబంధించినటువంటి ఖరీఫ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి బియ్యాన్ని ఇంతవరకు సరఫరా చేయలేదు. కేంద్ర ప్రభుత్వము వాయిదాల మీద వాయిదాలు ఇస్తా ఉంది, ఖరీఫ్ సంబంధించి ఇంకా 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఈరోజు కేంద్రానికి సరఫరా చేయాలి యాజ్ పర్ ఒప్పందం ప్రకారం, ఇంతవరకు అది చేయలేదు. అదేవిధంగా రబీకి సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వము 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంతవరకు 23-24 సంబంధించి రబీ 33 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ రైతాంగానికి అండగా ఉండి ప్రతి ఒక్క చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ డ్రామాలు చేస్తూ ఉన్నారు, సకాలంలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేకపోతూ ఉన్నారు, అకాల వర్షాలతో ఈరోజు రైతుల పంట నష్టపోతూ ఉంటే నోరెళ్ళ పెట్టి చూస్తున్నారే తప్ప రైతులను ఆదుకోవడం కోసము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు నిన్న చూస్తూ ఉన్నాం అకాల వర్షాలతో రైతుల కళాలలోని ధాన్యం తలిసి మొలకెత్తుతున్నా కొనుగోళ్లు మాత్రము నత్తనడక నడిపిస్తూ ఉన్నా, రైతులు పంట పొలాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా. మరొకవైపు వర్షాకాలం తరుముకొస్తున్నా కొనుగోళ్లు మాత్రము నామమాత్రంగా నత్తనడకన
ఈరోజు నడుస్తూ ఉన్నది. రైతులు కంటి మీద కొనుక్కు లేదు, మార్కెట్ యార్డ్లలో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తెచ్చి ఎప్పుడు తూకం వేస్తారా ఎప్పుడు కొనుగోలు చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే బోనస్ పేరు మీద, దొడ్డు బియ్యం పేరు మీద, సన్న బియ్యం పేరు మీద, దొడ్డు వడ్లు పేరు మీద, సన్నొడ్లు పేరు మీద, మరి ఈరోజు మొలకలు ఎత్తుతున్న అకాల వర్షాలకు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. నిన్న ఇంత ఒత్తిడి జరుగుతూ ఉంటే మీడియాలో క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత కూడా నిన్న కొనుగోలు చేసింది 75,000 టన్నులు మాత్రమే. నిన్న ఇంత ఒత్తిడి జరుగుతున్నా, ఇంత ఆందోళన జరుగుతున్నా, నిన్న ఒక్కరోజు కొనుగోలు చేసింది 75,000 టన్నుల ధాన్యం. ఈ రకంగా కొనుగోలు చేస్తే ఇంకా 2 నెలల పైన అయినా కూడా ఈ ప్రభుత్వము రైతుల వద్దనున్నటువంటి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి. మీరు ఈ రకంగా 75,000 టన్నుల వస్తువులు కొనుగోలు చేస్తే నేను ఒక్కరోజు ఇంకా 2 నెలల పాటు రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పెట్టుకొని ఎదురు చూస్తూ కూర్చోవాలా? వర్షాలు వచ్చి మొలకలు ఎత్తుతుంటే దానికి బాధ్యులు ఎవరు? మరి ఈరోజు సోనియమ్మ రాజ్యం అంటే రైతుల కన్నీళ్లు చూసేటువంటి రాజ్యమా? రైతుల కళ్ళ నుంచి రక్తం రావాలని కోరుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. అంగీకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు విషయంలో మార్కెట్ యార్డు నుంచి బస్తా ఎత్తే వరకు, మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి బస్తా ఇచ్చే వరకు, బస్తాకు కుట్టడానికి కావలసినటువంటి దారం నూగుపొడి నుంచి కూడా ప్రతి కూలీ ట్రాన్స్పోర్ట్ కూడా ఎఫ్సిఐ చేరే వరకు అయ్యే ప్రతి ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం తెలియచేటువంటి ప్రతి న్యాయ పైసకు వడ్డీ, రాష్ట్ర ప్రభుత్వం స్టోర్ చేస్తే, రైస్ మిల్లర్లో స్టోర్ చేస్తే దానికి రెంట్ వరకు కూడా టోటల్గా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఒక్క న్యాయ పైస కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. సివిల్ సప్లై ఆఫీసర్స్ పనిచేస్తున్నందుకు, ఈ కొనుగోలు కేంద్రంలో సమన్వయం చేస్తున్నందుకు వాళ్ళకు కూడా కమిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. సివిల్ సప్లై ఆఫీస్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కమిషన్ ద్వారానే వాళ్ళ జీతాలు వెళ్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి బాధ్యతలను అడుగుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పూర్తిగా, మీకు తెలుసు, బాయిల్ రైస్ విషయంలో ఇంత కూడా జరిగింది. ఢిల్లీకి వచ్చి టీఆర్ఎస్ నాయకులు ఏపీ భవన్లో ధర్నాలు చేశారు, బాయిల్ రైస్ కొనాలే కొనాలే కొనాలని. చివరికి కూడా వాళ్ళు కూడా బాయిల్ రైస్ కొంటామన్న తర్వాత కూడా సకాలంలో బాయిల్ రైస్ వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. దీనికి కారణము రైస్ మిల్లర్స్తో ఈ ప్రభుత్వము సక్రమంగా వ్యవహరించి చట్టబద్ధంగా నియమబద్ధంగా సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లర్లో అడించి సకాలంలో వాటిని ఎఫ్సిఐకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందు మనకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు వరి వేస్తే రైతు కురి అని బెదిరించాడు. ఆయన అనేక రకాలుగా బెదిరించాడు ఆ రోజు. కానీ కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సన్న బియ్యము, దొడ్డు బియ్యము, సన్న రకము దొడ్డు రకమని రైతులను ఆగామాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు
దొడ్డు రకం వరివేస్తే అడ్డుకుంటాము. దొడ్డు రకం అంటే రైతులకు గడ్డుకాలం అనే విధంగా ఈరోజు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. క్యాబినెట్లో చర్చించి ఒకసారి పంట వేసుకున్న తర్వాత, పంట కలాలకు వచ్చిన తర్వాత ఈరోజు ఎందుకు మీరు వంద రోజుల్లో బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కల్లాలలో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యం మీద ఎందుకు బోనస్ చెల్లించడం లేదో? రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల మీదకి నమ్మకం ఉంటే, మీ గ్యారంటీలు నిజంగా గ్యారెంటీలు కాకపోతే, తెలంగాణ ప్రజల ఓట్ల మీద పవిత్రత మీకు అనిపిస్తే, ఎందుకు ఈరోజు మీరు 100 రోజుల్లో ఇస్తానన్నటువంటి వరి ధాన్యం మీద 500 బోనస్ ఇప్పుడు అమలు చేయడం లేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. ఇంతకంటే మోసము, దగ ఇంకొకటి ఉండదు. దొడ్డు సన్న అనేటువంటి వరి రకాలకు తేడా లేకుండా ఇప్పుడే ఏదైతే కల్లాలలో ఉన్నదో ప్రతి రైతుకు మీరు బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మనం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము అది దొడ్డు రకాలైనా అది సన్న రకాలైనా ఏమాత్రం తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వము చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంఎస్పీ ప్రకారం మనం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం మీద వచ్చినటువంటి 9.5 సంవత్సరాలలో 61% ఎంఎస్పీ పెంచింది. 61% మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎస్పీ పెంచడం జరిగింది. 1350 రూపాయలు ఉండింది 2014లో, ఈరోజు ఆల్మోస్ట్ అది 2200 వరకు ఈరోజు కొనుగోలు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఎంతైనా కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నాం. నిజంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము హామీ ఇచ్చాం, మేము 1000 రూపాయల బోనస్ ఇస్తామని. మీకు నిజంగా సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న బియ్యం మీద 1000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయండి. కానీ దొడ్డు వరికి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము 500 బోనస్ ఇవ్వాల్సిందే. మీరు 500 బోనస్ ఇవ్వండి దొడ్డు రకానికి. మీకు మరింత ప్రేమ ఉంటే, సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వండి. ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము 1000 రూపాయలు ఇస్తూ ఉంది. అంతే తప్ప ఈరోజు మెలిక పెట్టి ఇచ్చినటువంటి హామీల నుంచి డిసెంబర్ 9 పోయి ఆగస్టుకు వస్తుంది, ఈ యొక్క గ్యారంటీలు అమలు చేయడం, గ్యారంటీలు అమలు చేయడానికి వచ్చినప్పుడు సన్న రకము జొన్న దొడ్డు రకం అనేటువంటి తేడాలు వస్తాయి. అంతేకాదు ఈ యొక్క రుణమాఫీ చేయని కారణంగా ఇప్పుడు వర్షాలు వస్తూ ఉన్నాయి, రైతులు కొత్తగా సాగు చేస్తారు. మరి ఆ రోజు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి?
మీరెవ్వరూ కట్టొద్దు, బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ కడితే వెంటనే వెళ్ళి బ్యాంకులో కొత్తగా తీసుకోండి. డిసెంబర్ 9న మేము మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పాడు. దాన్ని ఈరోజు విజయవంతంగా ఆగస్టుకు వాయిదా వేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు సీజన్ వస్తా ఉంది, మాన్సూన్ స్టార్ట్ అయింది, ఇంకో వారం రోజుల్లో వర్షాలు వస్తాయి, రైతులు పంటలు వేసుకోవాలి. మరి పంటలు వేసుకున్నప్పుడు, సాగు చేసే మొదలుపెట్టినప్పుడు రుణం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మీరు ఆగస్టులో ఇస్తామంటున్నారు కదా, జూన్లోనే సాగు మొదలవుతాయి. మరి వాళ్ళకు కావలసినటువంటి దున్నడానికి కావచ్చు, విత్తనాలకు కావచ్చు, ఫెర్టిలైజర్ కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, కావలసినటువంటి పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి రైతు? బ్యాంకులు ఇవ్వరు మీ కారణంగా. అప్పులు ఉన్నాయి కాబట్టి బ్యాంకుల్లో అప్పులు కట్టకపోతే కొత్త రుణాలు ఇచ్చేటువంటి అవకాశం బ్యాంకులకు లేదు. బ్యాంకులు కట్టొద్దని మీరు చెప్పారు, మేము వచ్చినాక కడతామని చెప్పారు. డిసెంబర్ 9కి జూన్కు 8 నెలలు అయిపోయింది, మరి ఇన్ని రోజులు మీరు కట్టలేదు, ఇప్పుడు రైతు బతికేంటి? రైతు ఏ రకంగా ఈరోజు వ్యవసాయం చేయాలి? ఎక్కడి నుంచి అప్పులు తెచ్చుకోవాలి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులుగా మారుతున్నారా? మీ నాయకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకోమంటారా? ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మిత్తీలకు మిత్తీలు కట్టి రుణాలు తెచ్చుకొని ఆగస్టు కోసం ఎంత కొరి పెడతారో తెలియదు. ఈరోజు రోజు రోజుకు మాట మారుస్తున్నది ప్రభుత్వం. వచ్చిన 6 నెలల్లో అనేక సార్లు మాటలు మార్చింది ప్రభుత్వం. కాబట్టి ఆగస్టులో ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. దేవుడి మీద ఒట్టేస్తున్నాడు ఆయన. లేకపోతే వర్షాలు ఏమైనా ఆపుతాడు? ఆగస్టు 15 వరకు రేవంత్ రెడ్డి చెప్పాలి, ఆగస్టు 15 వరకు వర్షాలు ఆపుతాము, అప్పటి వరకు మీరు సాగు చేయొద్దు. కాబట్టి ఆ రకంగా ఏదన్నా దగ్గర అదేదైనా శక్తి ఉంటే నేను చెప్పలేను. రైతు భరోసా అతిగతి లేదు, రైతుల రుణమాఫీ అతిగతి లేదు, బోనస్ అతిగతి లేదు, కౌలు రైతులకు 15,000 అతిగతి లేదు, రైతు కూలీలకు 1,200 అతిగతి లేదు. ఏ రకంగా చూసినా రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం రాశారు? నేను మీ తెలంగాణ అమ్మను 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలు పూర్తి చేస్తానని సోనియమ్మ సంతకంతో ఇంటింటికి ఉత్తరం పంపించారు. 6 గ్యారెంటీలకు చేసే సత్తా లేనప్పుడు ఎందుకు ఓటర్లను రైతులను మోసం చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అడ్డగోలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు కూడా చెప్పాను, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చి ఓడిపోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత 5 నెలల్లో కూడగట్టుకున్నది.
కొత్త కాదు. మొదటి నుంచి కూడా యావత్ భారతదేశాన్ని మోసం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎలుక తోలు తెచ్చి ఎన్నిసార్లు గడిగినా అది తెల్ల కాదు, అది నల్లగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని తరాలు మారినా కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి ఆలోచన గుంటనక్క కంటే ఎక్కువగా ఉంటుందని ఈరోజు మరొకసారి రుజువైంది. అందుకే ఈరోజు మరొకసారి నిజంగా మీకు వరి సన్నరకం మీద చిత్తశుద్ధి ఉంటే మీరు దానికి 1,000 రూపాయల బోనస్ ఇచ్చుకోండి, మాకు ఏ రకమైన రైతులు సంతోషంగా స్వీకరిస్తారు. కానీ ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీ మేరకు అన్ని రకాల వరి ధాన్యానికి, అది దొడ్డైనా వేరే రకమైన, 500 ఏదైతే గ్యారంటీ ఇచ్చారో గ్యారంటీ ప్రకారం ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరొక విషయం, నిన్న కేబినెట్ మీటింగ్లో చర్చించారు. మొన్న జూన్ 2 తెలంగాణ అభిప్రాయోత్సవాలు నిర్వహిస్తాం, ఎస్ నిర్వహించాలి. దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని పిలుస్తారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపదికన ఆమెను పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాలని ఏ రకంగా పిలుస్తారు? మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు సోనియా గాంధీని పిలుస్తారా? లేక అది ప్రభుత్వ కార్యక్రమమా పార్టీ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమం అయితే కేబినెట్లో ఎందుకు చర్చించారు? ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమం అయితే పార్టీ అధ్యక్షురాలని ఎలా పిలుస్తారు? ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ నేతలు ముఖ్య అతిథులుగా ఎలా పాల్గొంటారు? గాంధీభవన్ పిలుచుకోండి, 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీభవన్లో. కానీ ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షురాలు పిలవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సోనియా గాంధీ ఇవాళ తెలంగాణ ప్రజలు దంచి తెచ్చుకున్నారు. 3.5 కోట్ల మంది ప్రజలు సకల జనుల సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అనేక బలిదానాలు చేసి అనేక త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి మొత్తం దిక్కుతోచని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది. పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ ఆ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడై సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో పోరాటం చేశాం కాబట్టే ఆ రోజు తెలంగాణ వచ్చింది. తప్ప సోనియమ్మ దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలా. మా ప్రాణాలు 1500 ప్రాణాలు తెలంగాణ ప్రజలు తీసుకొని మమ్మల్ని చంపి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలు కల్పించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన సంబంధం కదా, మిత్రుడు కదా. ఇప్పుడు ఆమె పార్టీ ప్రెసిడెంట్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నాయకురు, అధ్యక్షురాలు కూడా కాదు. కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలని, వారసత్వ రాజకీయాలకు నాయకురాలని. దొడ్డల్లే బాయిల్ రేసన్ దొడ్డోడల్లే ఫర్ ఇన్ఫర్మేషన్,
బైల్ రేస్, బైల్ రేస్, పారా బైల్ రేస్. లేదు లేదు, ఇప్పుడు మేము స్పష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రోజు తెలంగాణ రైతుల తరఫున మేమందరం పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడాము. ఇక్కడ రైతులు దొడ్డొడ్లే వండిస్తారు, ఎక్కువ బయలు రేసే అయితే బాగు, రైతులకు మేలు జరుగుతుంది ఒప్పుకున్న తర్వాత. స్పష్టంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిండు, ఎన్ని ఉన్నా కూడా కొనాలని చెప్పాడు. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి బియ్యం కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. దొడ్డు పరిస్థితి ఆ రకంగా ఉంటే, పారబయలు రైస్ పరిస్థితి ఆ రకంగా ఉంటే, సన్న బియ్యం కొనుగోలు చేస్తామని సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పడం ఏదైతే ఉన్నదో, ఇది జస్ట్ బోనస్ నుంచి, బోనస్ చెల్లింపు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే మేము ఎంతైనా కొంటా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కొంటున్నాం మేము 100%. ఆఖరి చివరి బియ్యం గింజ వరకు కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జస్ట్ దీనికి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో దొడ్డు బియ్యం ఎట్లా వాళ్ళు కొంటారు కాబట్టి బోనస్ ఇవ్వడానికి అవసరం లేదు. రైతులను ఈ రకంగా మోసం చేయొచ్చు, వెన్నుపోటు పోవచ్చు, రైతులకు అన్యాయం చేయొచ్చు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తుంది. ఇప్పుడు మంచి పని మాట్లాడుతున్నాయి, అది మా తర్వాత మాట్లాడతాం. ఇది నిన్న అదే వస్తుంది వెడ్డింగ్ ఇది కానీ. డెఫినెట్గా నేను కూడా కొన్ని రేపు కొన్ని మార్కెట్ యార్డ్ వెళ్తున్నాను, నేను మార్కెట్ యార్డ్లు విజిట్ చేస్తాను, రైతులను ప్రత్యక్షంగా తెలుసుకుంటాను ఏ రకంగా వాళ్ళు మరి రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నారో. కేంద్ర ప్రభుత్వం అల్టిమేట్గా మేము చెల్లిస్తాం న్యాయా పైసా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెల్లిస్తుంది రైతులకు కాబట్టి రేపు చూస్తాం అందరం తప్పకుండా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తాం. ఆయన వరి ఉరి అన్నాడు, ఆయన కేసీఆర్ ఏమో వరి ఉరి అన్నాడు, ఈయనేమో దొడ్డు కాదు సన్నం అంటున్నాడు. సన్నం అని చెప్పి రోజు రైతులను అడ్డుకుంటున్నాడు, దొడ్డు బియ్యం అని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు చెప్పారు నల్ల చట్టాలని? మీరు అనుకుంటే అయిపోతుందా? నల్ల చట్టాలు కాదు, ఇప్పటికూ మేము నమ్ముతున్నాము అది రైతులకు మంచి చట్టాలు. ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులను అడగండి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రైతు నాయకులను అడగండి, ఏదైనా నల్ల చట్టానికి ఆ రోజు ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా? తెలంగాణలో ఒక్క రైతైనా నువ్వు చూశారా? ఏ ఒక్క రైతైనా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చట్టాలు తెస్తే, కేంద్రంలో కాదు దేశంలో ఎక్కడైనా ఒక హర్యానా పంజాబ్ తప్ప ఒక్క రైతన్నా ధర్నాలు చేసింది ఎక్కడన్నా? నల్ల చట్టాలు అయితే ఎందుకు చేస్తారు? రైతులకు మేలు ఇప్పుడు కూడా మేము నమ్ముతున్నాం ఆ చట్టాలు రైతులకు మేలు చేసే చట్టాలు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు రైతులు రోడ్డు మీద వచ్చారు కాబట్టి అక్కడ రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేశ రైతులకు అన్యాయం చేసే విధంగా ఆ రైతు చట్టాలను ఉపసంహరించుకోవడం జరిగింది. ఎక్కడ సోమినా 1500 చంపినమ్మా సోనియామనా? 1500 మంది ఆమె రేవంత్ రెడ్డే చెప్పిండు, నేను కాదు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డే సోనియా గాంధీని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు, అప్పుడేమో దయ్యము, ఇప్పుడు దేవత. నేను చేస్తా వాళ్ళకు దయ్యమైనా దేవతైనా మాట మార్చుకుంటారు, నాకు అప్పుడైనా దయ్యం ఇప్పుడైనా దయ్యమే. ఒక్కరు కాదు, తెలంగాణలో 3.5 కోట్ల మంది ప్రజలు సోనియా గాంధీని తిట్టని తిట్టు తిట్టారు. ప్రతి ఉద్యమకారుడు తిట్టాడు, ప్రతి ఉద్యమకారుడు అయితే బలిదానం అయ్యాడో ప్రతి కుటుంబం తిట్టింది, కోట్ల మంది తిట్టారు సోనియా గాంధీని దయ్యమని. ఇప్పుడు వాళ్ళకి దేవత, నేనేం చేస్తా? ధన్యవాదాలు.